పవన్ లోకేష్ ఇద్దరూ ఇద్దరే, ఈ సారూప్యతలు చూడండి. ఉత్తర దక్షిణ ధృవాల మాదిరి ఉంటారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్, టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్. చిత్రమైన అంశం ఏంటంటే వీరిద్దరి మధ్య బోలెడనే సారూప్యతలు కనిపిస్తాయి. అవసరానికి మించిన ఆవేశాన్ని తమ ప్రసంగాల సందర్భంగా ప్రదర్శిస్తూ ఉంటారు. ఈ ఇద్దరు నేతలు తమ తొలి ఎన్నికలలో దారుణ పరాజయాన్ని ఎదుర్కొన్నారు. తీవ్రమైన విమర్శల్ని ఎదుర్కొంటూ తొలి గెలుపు కోసం కింద మీద పడుతూ ఉంటారు. మరో ఆసక్తికరమైన పోలిక ఏమంటే పవన్ కళ్యాణ్ దశాబ్దానికి పైగా రాజకీయాల్లో ఉంటూ విశేష సంఖ్యలో అభిమానులు ఉన్నప్పటికీ రాజకీయాల్లో మాత్రం తనదైన ముద్రను వేయలేకపోయారు. అదే సమయంలో నారా లోకేష్ విషయానికి వస్తే తన తండ్రి పార్టీ అధినేతగా 14.5 ఏళ్ల ముఖ్యమంత్రిగా ఉండి దాదాపు 5 ఏళ్ల పాటు మంత్రిని చేసినప్పటికీ తనదైన ముద్రను వేయడంలో లోకేష్ ఫెయిల్ అయ్యారని చెప్పాలి. అంతేనా, సుదీర్ఘ పాదయాత్ర సైతం అనుకున్నంత ఇంపాక్ట్ చూపించలేదన్న విమర్శను ఎదుర్కొంటున్నారు. తాజాగా జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల వేళ మళ్ళీ వీరిద్దరి మధ్య పోలిక మొదలైంది. పవన్ లోకేష్ ఇద్దరూ ఈసారైనా చట్టసభల్లో అడుగుపెట్టే వీలుందా అన్నది మొదటి ప్రశ్నగా మారింది. ఏపీ ఎన్నికలలో వీరిద్దరి ఎన్నికల ఫలితం మీద 2 తెలుగు రాష్ట్రాల్లోని తెలుగువారంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారని చెప్పక తప్పదు. ఈ ఇద్దరు ముఖ్య నేతలు తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొంటున్నట్లుగా చెబుతున్నారు. దీంతో తాజా ఎన్నికలు వీరికి చావో రేవో అన్నట్లుగా మారింది. ఈ ఇద్దరు నేతల మీద అధికార వైసీపీ మహిళా అభ్యర్థుల్ని బరిలోకి దించడం తెలిసిందే. దీంతో దూకుడుగా వ్యవహరిద్దామనుకున్న వీరికి వైసీపీ వ్యూహాత్మకంగా బ్రేకులు వేసిందని చెప్పాలి. ఈ ఎన్నికలలో వీరిద్దరి గెలుపుపై ఆసక్తికర చర్చ జరుగుతూ ఉంటే మరోవైపు ఈ ఇద్దరికీ వచ్చే మెజారిటీ మీద వాదనలు జోరుగా సాగుతున్నాయి. ఈ ఇద్దరిలో ఎవరు ఎక్కువ మెజారిటీ సొంతం చేసుకుంటారన్నది ఇప్పుడు ఉత్కంఠగా మారింది. అదే సమయంలో మెజారిటీ సంగతి తర్వాత, ముందు గెలవమనండి చూద్దామన్న వ్యాఖ్యలు వినిపిస్తున్న పరిస్థితి. మొత్తానికి అసెంబ్లీ ఎన్నికల వేళ ఈ ఇద్దరు కింద మీద పడుతున్నారని చెప్పాలి. ఎన్నికలలో తొలి గెలుపు కోసం ప్రయత్నిస్తున్న వీరి ప్రయత్నాలు ఏం కానున్నాయన్నది తేలాలంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయక తప్పదు.